హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎవరైతే పబ్జీ లవర్స్ ఉన్నారో, ఎవరైతే పబ్జీ వీరులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక బిగ్గెస్ట్ సాడ్ న్యూస్ని షేర్ చేస్తున్నాను. మన ఇండియన్ గవర్నమెంట్ ఈరోజు పబ్జీ మొబైల్ అలాగే దానికి సంబంధించిన లైటర్ వర్షన్ ఈ రెండు యాప్స్తో కలిపి మొత్తం 118 యాప్స్ని మన ఇండియాలో ఈరోజు అఫీషియల్గా బ్యాన్ చేశారు. ఇది అఫీషియల్ న్యూస్ అనమాట. ఒకవేళ మీరు కావాలంటే ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. నేనేమి ఫేక్ న్యూస్ అయితే షేర్ చేయట్లేదు. ఇది అఫీషియల్గా ఈరోజు మన ఇండియన్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ఐటీ వాళ్ళు అఫీషియల్గా బ్యాన్ చేశారు. ఇది ఇప్పటి న్యూస్ కాదు, యాక్చువల్గా ఒక 2 మంత్స్ బ్యాకే నేను ఒక వీడియో చేశాను. త్వరలోనే మన ఇండియాలో పబ్జీని కూడా బ్యాన్ చేసే అవకాశం అయితే ఉంటుందని. అప్పట్లో ఈ పబ్జీ మీద సర్వైవలెన్స్ పెట్టారు. అంటే వీళ్ళ బిహేవియర్ ఏంటి, వీళ్ళు ఏమైనా డేటాని చైనాకి పంపిస్తున్నారా లేదా అనేది అప్పట్లో సర్వైవలెన్స్లో పెట్టారు. అప్పుడు షామీ కంపెనీకి సంబంధించిన కొన్ని యాప్స్ని బ్యాన్ చేశారు. రీసెంట్గా టిక్టాక్ని బ్యాన్ చేశారు కదా, అదే తరహాలో ఈరోజు పబ్జీ అలాగే పబ్జీ లైట్ ఈ రెండు యాప్స్తో పాటుగా టోటల్గా 118 యాప్స్ని బ్యాన్ చేశారు. దాంట్లో పాపులర్ యాప్స్ కూడా ఉన్నాయి, వీచాట్ అలాగే ఏపస్ కంపెనీకి సంబంధించిన ఏపస్ బ్రౌజర్, ఏపస్ లాంచరు, ఇలాంటి కొన్ని యాప్స్ ఉన్నాయి. అలా ఇంకా చాలా వరకు యాప్స్ ఉన్నాయి, టోటల్గా 118 యాప్స్. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ 118 యాప్స్ని ఈరోజు మన ఇండియాలో అఫీషియల్గా బ్యాన్ చేశారు. అలాగే ఈ పబ్జీ మొబైల్ ఎవరైతే ఎక్కువగా వాడుతుంటారో వాళ్ళు ఒకవేళ మన ఇండియాలో బ్యాన్ చేసిన తర్వాత చాలామంది విపిఎన్ ద్వారా ఆడదామని ప్లాన్లో ఉంటారు. సో ఆ విపిఎన్ ద్వారా కూడా మీరు వర్కౌట్ అయ్యే అవకాశం అయితే లేదు, ఎందుకంటే రీసెంట్గా టిక్టాక్ బ్యాన్ అయిన తర్వాత కూడా చాలామంది విపిఎన్ ద్వారా వాడదామని ప్లాన్ చేసుకున్నారు, కానీ అది కూడా మన ఇండియాలో వర్కౌట్ అయితే అవ్వలేదు. సేమ్ అదే తరహాలో పబ్జీ కూడా మీకు విపిఎన్ ద్వారా కూడా కనెక్ట్ అయ్యే అవకాశం అయితే లేదనమాట. సో ఇది ఒక బిగ్ సాడ్ న్యూస్, బిగ్ డే అనమాట పబ్జీ లవర్స్కి మాత్రం. ఇది ఒక బ్యాడ్ డే కూడా. సో ఇది అఫీషియల్ న్యూస్. అండ్ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం ఈరోజు అఫీషియల్గా పబ్జీ మొబైల్ని, పబ్జీ లైట్ని, అలాగే ఇంకా 118 యాప్స్ ఏవైతే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారో ఈ మొత్తం యాప్స్ కూడా మన ఇండియాలో బ్యాన్ చేస్తారు. ఇవి మళ్ళీ మన ఇండియాకి వస్తుందా లేదనేది గ్యారంటీ అయితే లేదనమాట. సో ఇది అఫీషియల్ న్యూస్. కాల్ ఆఫ్ డ్యూటీ అయితే బ్యాన్ కాలేదు. సో ప్రజెంట్గా పబ్జీ మాత్రమే బ్యాన్ చేస్తారు. ఒకసారి చెక్ చేయండి. ఇది మీకు కావాలంటే కొన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి చదువుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అఫీషియల్గా. జై హింద్.